వెల్కమ్ టు టెక్ చెక్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాజధాని హైదరాబాద్ ని, కర్ణాటక రాజధాని బెంగళూరుని కలిపే నేషనల్ హైవే 44 ని 1 లేన్ రోడ్డుగా మార్చాలని ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇండియాలోనే లాంగెస్ట్ నేషనల్ హైవే వచ్చేసి నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44 రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఈ నేషనల్ హైవే 44 కన్యాకుమారిని మరియు కాశ్మీర్ ని కలుపుతుంది. ఈ నేషనల్ హైవే 44 హైదరాబాద్ బెంగళూరుని కూడా కలుపుతుంది. హైదరాబాద్ బెంగళూరు మధ్య ఈ నేషనల్ హైవే 44 పొడవు వచ్చేసి 576 కిలోమీటర్స్. హైదరాబాద్ బెంగళూరు మధ్య ఈ నేషనల్ హైవే 44 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. ప్రస్తుతం ఈ రోడ్డు 4 లేన్ రోడ్డు, కానీ భవిష్యత్తులో ఏర్పడే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్ని 12 లేన్ రోడ్డుగా మార్చాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్ బెంగళూరు రెండు ఐటీ నగరాలు మరియు ఇతర ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి రెండు నగరాల్లో. దానివల్ల హైదరాబాద్ బెంగళూరు మధ్య రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే బస్సులు కానివ్వండి, రైళ్లు కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, ఎప్పుడు రద్దీగానే నడుస్తూ ఉంటాయి. సో ఈ రద్దీనన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ హైదరాబాద్ బెంగళూరు మధ్య ఉన్న ఈ 4 లేన్ రోడ్ని 12 లేన్ రోడ్డుగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రోడ్డు పొడవు కర్ణాటక స్టేట్ లో 160 కిలోమీటర్స్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లో 260 కిలోమీటర్స్ ఉంటుంది, తెలంగాణలో 210 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పటికే ఈ నేషనల్ హైవే వెంట అక్కడక్కడ చాలా ఇండస్ట్రీస్ అనేవి ఏర్పడ్డాయి. మరియు ఈ నేషనల్ హైవేకి దగ్గరలో ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ దగ్గరలో అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, కర్నూలు అయితే ఒరవకల్లు ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది, మరియు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి దగ్గరలోనే ఈ నేషనల్ హైవే కూడా వెళ్తుంది. సో ఈ నేషనల్ హైవేని 12 లేన్గా ఎక్స్పాండ్ చేయడం వల్ల ఇక్కడ మరికొన్ని కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారము ఈ నేషనల్ హైవేస్ కి ప్యారలల్ గా ఈ ఎకనామిక్ కారిడార్స్ ని డెవలప్ చేస్తున్నారు. సో ఆ ఎకనామిక్ కారిడార్స్ లో ఏర్పాటు చేసే ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ని కూడా ఇస్తున్నారు. దానివల్ల ఈ నేషనల్ హైవేని 12 లేన్ నేషనల్ హైవేగా ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు కొత్త ఇండస్ట్రీస్ ఆసక్తి చూపిస్తాయి ఈ నేషనల్ హైవే వెంట ఏర్పాటు చేయడానికి. సో దీనివల్ల ఇటు రాయలసీమ ప్రాంతము, అటు తెలంగాణ ప్రాంతము బాగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఇటు మీరు సౌత్ వైపుకు వచ్చేస్తే ఇప్పటికే బెంగళూరుని కేంద్రంగా చేసుకుని ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ అనేవి ఈ హైవే వెంట ఏర్పడుతున్నాయి. బెంగళూరుకి దగ్గరలో భూమి ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇటు హిందూపూర్, పుట్టపర్తి ఈ ప్రాంతాలకు దగ్గరలో ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇక్కడ నుండి కేవలం 80 కిలోమీటర్స్ దూరంలోనే ఉండటం వల్ల సో రాకపోకలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి సో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విధంగానే ఇక్కడ కియా అనేది ఏర్పాటు అయింది మనకి కొన్ని సంవత్సరాల క్రితము. సో ఎందుకంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటము, సో ఈ కియా హెడ్ క్వార్టర్స్ కొరియాలో ఉందనుకుంటే సౌత్ కొరియా. సో వాళ్ళు బెంగళూరు వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ లో కొరియా వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఉంది కాబట్టి అంటే వాళ్ళ ఎంప్లాయీస్ అంటే హైయర్ మేనేజ్మెంట్ వాళ్ళకి. సో అది ఒక రీజన్. ప్లస్ ఈ ప్రాంతంలో భూమి రేటు కూడా తక్కువ ధరకి ఉంటుంది, అంటే కర్ణాటకలోని బెంగళూరు చుట్టుపక్కలతో పోలిస్తే. మీరు ఇప్పుడు ఇటు చూడండి, ఇటు కోస్టల్ ప్రాంతంలో ఉన్న నేషనల్ హైవే 16 వెంట భూముల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు కొంచెం తక్కువగా ఉంటాయి దాంతో కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ కొంచెం నీటి లభ్యత కూడా తక్కువగా ఉంటుంది, కానీ నీటి అవసరం అంతగా లేని ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. తక్కువ ధరకే ల్యాండ్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఇండస్ట్రీస్ ని, చాలా ఇన్స్టిట్యూట్స్ ని మరియు ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేస్తుంది. మనకి ఇప్పటికే ఇక్కడ పాల సముద్రం దగ్గర నాసిన్ ని ఏర్పాటు చేసింది. ఇది నేషనల్ నార్కోటిక్స్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఆల్రెడీ రన్నింగ్ లో కూడా వచ్చింది. దీనికి కనెక్ట్ చేస్తూ ఒక రైల్వే లైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి నేను వీడియోని కూడా ఆల్రెడీ చేశాను. మరియు బిహెచ్ఈఎల్ ఆర్ బిఈఎల్ కి సంబంధించిన
దీని కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందంట, దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయంట. సో ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ జస్ట్ 80 కిలోమీటర్స్ దూరంలో. సో అందుకని ఈ నేషనల్ హైవే 44 ని కేంద్రంగా చేసుకుని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి నేషనల్ హైవేలో 44 లోకి ఎంటర్ అయిపోయి అప్పుడు ఈజీగా బెంగళూరు ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. సో ఇది 12 లేన్ రోడ్ గా మారితే ఈ ప్రాంతం, ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే బెంగళూరులో ఏర్పాటు చేయడానికి కుదరని ఇండస్ట్రీస్ అన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది, హిందూపూర్ ఈ ప్రాంతంలో. అదేవిధంగా మరియు ఇతర ప్రాంతాల్లో కూడా బాగా అభివృద్ధి అనేది జరుగుతుంది, ఇటు అనంతపూర్ మరియు కర్నూలు వైపు కూడా. ఎందుకంటే కర్నూలు దగ్గరలో కూడా మనకి ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉండటం వల్ల ఇండస్ట్రీస్ ని ఈ రోడ్డు వెంట ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే 12 లేన్ రోడ్ అందుబాటులోకి వస్తే చాలా సులభంగా ప్రయాణం చేయగలుగుతారు. అదేవిధంగా ఇటు తెలంగాణ విషయానికి వస్తే, ఇటు మహబూబ్ నగర్ ఈ జడ్చర్ల ప్రాంతాల్లో కూడా చాలా ఇండస్ట్రీస్ ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా భూమి రేట్ అనేది తక్కువగానే ఉంటుంది. సో దానివల్ల ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ హైవే ద్వారా సులభంగా ప్రయాణించుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. మనకందరికి తెలిసిందే ఇప్పటికే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మరియు ఈ ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా ఈ నేషనల్ హైవే 44 వెంట ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో భూముల ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. సో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలంటే భూమి తక్కువ ధరకే లభిస్తే సో ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఇంకొంచెం దూరంగా వచ్చి ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ 12 లేన్ రోడ్ గా మారి ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ని కూడా కల్పిస్తే ఈ ఎకనామిక్ కారిడార్స్ డెవలప్మెంట్ లో భాగంగా, సో ఇంక ఈ జడ్చర్ల ఈ ప్రాంతంలో కూడా కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చి ఈ ప్రాంతం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ప్రెసెంట్ అయితే ప్రాథమికంగా అనుకుంటున్నారు దీన్ని 12 లేన్ రోడ్ గా మార్చాలని. కానీ దానికి సంబంధించి భూసేకరణ చేయాలి, డిపిఆర్ ని తయారు చేయాలి, సో ఆ తర్వాత టెండర్లను పిలిచి వర్క్స్ అనేవి మొదలు పెట్టాలి. సో దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ప్లాన్ అయితే 12 లేన్ రోడ్డుగా మార్చాలి అని. సో ఈ నేషనల్ హైవే కొన్ని ఇతర ఎక్స్ప్రెస్ వేల్ని హైవేల్ని కూడా క్రాస్ చేసుకు వెళ్తుంది. కొన్ని అంత ఇంపార్టెంట్ కానీ కొన్ని హైవేస్ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ హైవే 167 ఉంది, ఇంకా ఇంకోటి చెన్నై సూరత్ ఎక్స్ప్రెస్ వే కూడా ఇక్కడ కర్నూలు కి దగ్గరలో ఈ నేషనల్ హైవేని క్రాస్ చేస్తూ వెళ్తుంది. ఇంకా నేషనల్ హైవే 40, సో ఇంకా నేషనల్ హైవే 67, సో అలా కొన్ని బాగా రద్దీగా ఉండే నేషనల్ హైవేస్ క్రాస్ చేస్తూ వెళ్తాయి నేషనల్ హైవే 44 ని. మరికొన్ని ఎక్స్ప్రెస్ వేస్ క్రాస్ చేస్తున్నాయి. సో మరికొన్ని అంత ఎక్కువ రద్దీ ఉండని నేషనల్ హైవేస్ కూడా క్రాస్ చేస్తూ వెళ్తున్నాయి. సో దీన్ని 12 లేన్ గా మార్చడం వల్ల సో ఆ నేషనల్ హైవేస్ లో ప్రయాణించే వాళ్ళకు కూడా ఉపయోగం. అంటే వాళ్ళు ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే ఆ నేషనల్ హైవే లో ప్రయాణించి తర్వాత ఈ నేషనల్ హైవేలోకి ఎంటర్ అయ్యి అటు బెంగళూరు కానీ ఇటు హైదరాబాద్ లేదా కర్నూలు కి ప్రయాణించవచ్చు.